ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. హెచ్ఎంబి లివ్ అందిస్తున్న కొత్త సెగ్మెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇందులో భాగంగా ప్రేక్షకులు అడిగే అందరికీ ఉపయోగపడే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కొందరు బేబీస్ కి ఒక సైడ్ తల ఫ్లాట్ గా ఉంటుంది. రెండు రకాలుగా ఫ్లాట్నెస్ కావచ్చు. ఒకటి, బ్రెస్ట్ ఫీడ్ తల్లులు సాధారణంగా ఒకే వైపు ఇచ్చేటందుకు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మొదటి 3 నెలలు కనుక ఇలాగే ఒక వైపు మాత్రమే ఎక్కువ ఇస్తూ బేబీని ఒడిలో పడుకోబెట్టుకుని ఇస్తున్నప్పుడు తమ అరచేతిని బేబీ తల పట్టుకునేందుకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఎక్కువసేపు ఒకే వైపు ఇవ్వడం వలన పచ్చి మట్టి కుండని ఎక్కువసేపు పట్టుకుంటే అక్కడ ఫ్లాట్ ఎలా అయితే అవుతుందో అలాగే బేబీ తల కూడా ఫ్లాట్ అయ్యే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, బేబీ తల కూడా మొదటి 3 నుండి 4 నెలలు పచ్చి మట్టి ముద్దలాగా ఉంటుంది. ఇక రెండో కారణం, ఒకే వైపు ఎక్కువసేపు పడుకోవడం. తల సైడ్స్ కి అంటే అటు ఇటు కానీ లేదా ఎక్కువ గంటల పాటు వెళ్ళకిలా పడుకోవడం, ఇవి ఫ్లాట్నెస్ కి కారణాలు. మొదటి 3-4 నెలలు రోజులో అత్యధిక శాతం పడుకునే ఉండే బేబీస్ ని గంటకు ఒకసారి కాస్త కదిలించండి. ఆ విధంగా ఫ్లాట్నెస్ కాకుండా ఉంటుంది. అంతేకాదు, తల్లిపాలు రెండు వైపులా మార్చి మార్చి ఇవ్వాలి. తలని తడుతూ స్నానం చేయించడం అవసరం లేదు.